డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాములమ్మ ముమ్మురంగా ఇంటింటి ప్రచారం. తెలుగుదేశం పార్టీ 17వ డివిజన్ అభ్యర్థి రాములమ్మ గారి తరపున మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు గుల్జార్పేట, ప్రకాష్ రోడ్, మల్లేశ్వర్ రోడ్, కోర్ట్ రోడ్లో ప్రచారంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవర్ల మురళి, టీఎన్యూసీ జిల్లా నాయకులు మేకల వెంకటేష్ గౌడ్ గారులతో పాటు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ పార్టీకి దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు హద్దు లేకుండా పోయిందని, అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయిందని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ అనంతపురం అర్బన్ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి నగరంలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ ప్రజలకు గుర్తు చేస్తూ మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గతంలో నగరంలో చేసిన అభివృద్ధిని చూసి రాములమ్మకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓట్లేసి రాములమ్మ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురంలో నగరపాలక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. దాని భాగంగా ఈరోజు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభావ చౌదరి గారు 17వ వార్డుకు రాములమ్మని అభ్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా బలపరిచినారు, అభ్యర్థిగా నిలబెట్టాం. మరి ఈరోజు డోర్ టు డోరు మరి ప్రతి ఇంటికి తిరుగుతున్నాం. ప్రతి ఇంటిలో కూడా ఈరోజు రాములమ్మకు మంచి స్పందన వస్తున్నది. గెలుపు ఖాయమని కూడా ఈరోజు అందరూ కూడా ఆమెకు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఎందుకంటే ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది, రాములమ్మకు ఓటేసి వేయించి గెలిపిస్తే మనకు అందుగడగా ఉంటుందని కూడా నగరంలో వార్డులో ఉన్న ప్రజలంతా కూడా ఆయనకు ఆశీర్వాదం ఇస్తున్నారు. దాని భాగంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ప్రజల పచ్చాన ఎప్పుడూ పనిచేస్తుంది. ప్రజల కోసమే నిరంతరంగా పనిచేసే పార్టీ ఏదైనా ఉండదంటే తెలుగుదేశం పార్టీ. మరి ప్రభాస్ చౌదరి గారు, మరి ఆయన 1995లో ఈ నగరానికి మున్సిపాలిటీ చైర్మన్గా చేపట్టినప్పుడు అనంతపురాన్ని అభివృద్ధి వైపు నడిపించిన ఘనత వైకుంఠ ప్రభావ చౌదరిది. ఎందుకంటే నేషనల్ పార్క్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎల్ఈడి బల్బులు కావచ్చు, రకరకాలుగా డ్రైనేజీలు మరి అన్ని రకాలుగా నిర్మాణం చేసిన ఘనత వైకుంఠ ప్రభావ చౌదరి గారిది. మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాతగా మరి అనంతపురాన్ని అనేక రకాలుగా అభివృద్ధి వైపు నడిపించిన ఘనత వైకుంఠ ప్రభావ చౌదరి. దానికి ఆయన దాని భాగంగా ఈరోజు ప్రభావ చౌదరి గారు ఎవరైతే 50 డివిజన్ల అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ, సిపిఐ మరి సిపిఎం పార్టీ, ముస్లిమ్స్ పార్టీ, నాలుగు పార్టీ పొత్తు భాగంగా పోటీ చేస్తున్నారో ఈ ఓటర్ మహాశీలకు అందరికీ కోరుకుంటున్నాం, మీరు అభివృద్ధి వైపు చూసి ఓటేయండి. మరి అభివృద్ధి అంటే చేతి చూపించిన ఘనత మరి తెలుగుదేశం పార్టీ. ఈరోజు 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల్ని పెరక తింటున్నది, ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్నది. నిత్యవసరుగులు పెరిగాయి, మరి ఉల్లిగడ్డలు పెరిగాయి, మరి పెట్రోలు, డీజిల్, మద్యం, ఇసుక పాలసి తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అతి దారుణంగా మరి భారంగా ఉంది. దాని దృష్టిలో పెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ప్రజలకు ఈ నగరాన్ని మంచి అభివృద్ధి వైపు నడిపిస్తారని కూడా కోరుకుంటూ, మరి ముఖ్యంగా రాములమ్మ మంచి అందరినీ అనుసరించి మరి ఈరోజు ఆయమ్మ ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది, ఒక కాపు సామాజిక వర్గం సంబంధించిన రాములమ్మ. ఈ యొక్క వార్డులలో చూస్తే అపార్ట్మెంట్లలో కూడా ఆయమ్మ తెలుసు, ఆయమ్మకు ఓటేస్తాం, ఆయమ్మకు ఓటేస్తే మేము గెలిచినట్టు కానీ కూడా ప్రజలంతా కూడా భావిస్తున్నారు, ఆయమ్మకు ఆశీర్వాదిస్తున్నారు. అందుకనే మరి ఒకసారి ఓటర్లకు నగరంలో ఉన్న 50 డివిజన్ల ప్రజలందరినీ కోరుకుంటున్నాం, మీరు అభివృద్ధి వైపు చూసి ఓటేయండి, అరాచకాలకు ఓటేయొద్దండి. 2 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో మరి ఆయన తీరు ప్రకటన చేశారు, ఎక్కడ కానీ ఒకటి కానీ నెరవేరలేదు. అమ్మఒడికి 14,000 ఇస్తున్నాడు, నాయన్ జోబిలేంచి 50,000 తీసుకుంటున్నారు. అందుకని దయచేసి మరి ఈరోజు చూస్తున్నాం దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, భయపడిస్తున్నారు. మరి ఈరోజు ఎక్కడ పోయినా మమ్మల్ని తిరిగే పరిస్థితులు అక్కడ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అడ్డుకుంటున్నారు. కాబట్టి ఆ పార్టీకి ఓటు రూపంగా మీరందరూ కూడా ఓటు తెలుగుదేశం పార్టీకి వేసి వేయించి గెలిపించాలని కూడా, రాములమ్మని గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం.